విజయసాయి రెడ్డిని జగన్ మోహన్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఈ దుర్మార్గమైన కార్యక్రమాలకి పాల్పడి ఈ విధంగా ఆల్మట్టి మీద కృష్ణా జలాల మీద మరి తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు ప్రసారం చేసి ఇవాళ బురజల్లే కార్యక్రమాలకి మరి పక్కన పెట్టమని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక రేపు మే 23 తర్వాత మళ్ళీ మరి కాశీకి వెళ్తావో వారణాసికి వెళ్తావో లేకపోతే బీజేపీ పార్టీలో విలీనం చేసుకుంటావో ఈ అవినీతి అక్రమ కేసుల్లో బయటపడటానికి ఎవరికి సాష్టాంగ ప్రమాణాలు చేసుకుంటావో ఎవరు కాళ్ళు పట్టుకుంటావో అది మీ కర్మకు వదిలేస్తున్నాను. మీ పాపాలకై ప్రజలే సమాధానం చెప్తున్నారు. ప్రజలిచ్చే తీర్పుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ అవబోతుంది. ఈ రాష్ట్రంలో ఇక మాకు ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టే ఈ పని కూడా తగ్గుతుంది. ఎందుకంటే పొద్దున్నే ఈ పాపాత్ములు ఈ అవినీతి పరులు ఈ అవినీతి డబ్బుతో ఈ ఒక అవినీతి పత్రిక ఒక అవినీతి ఛానల్ పెట్టుకొని బురజల్లే కార్యక్రమం ప్రతిరోజు చేస్తూ ఉన్నారు. కాబట్టి బాధ్యతగా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి చెప్పాలి కాబట్టి తెలియాలి కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తా ఉన్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.